MLC ఎన్నికలు పార్టీల్లో కలవరం రేపాయి. సంబరాలు ముగియడమే ఆలస్యం, పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగారు. పార్టీ అభ్యర్థికి ఓటు వేయని ద్రోహులను గుర్తించేందుకు అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. జంపు జీలానీల భరతం పట్టేందుకు పార్టీల నేతలు రెడీ అయ్యారు. ఇంతకీ ఎవరా ద్రోహులు, ఎందుకలా మారారు? ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను విజయం వరించింది. ఇది సిపిఎం, న్యూ డెమోక్రసీ, టీడీపీలో కలవరం పుట్టించింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే పార్టీకి ద్రోహం చేశారంటూ 5 ప్రజాప్రతినిధులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది సిపిఎం. న్యూ డెమోక్రసీ కూడా 2 సస్పెండ్ చేసింది. స్పందిస్తే అటు గెలిచిన టీఆర్ఎస్ కూడా అదే బాట పట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు 62 మంది ద్రోహం చేశారని లెక్క తేల్చారు పార్టీ నేతలు. తమ పార్టీ నుంచి అన్ని రకాలుగా లబ్ది పొంది ఓట్లు వేయకుండా ద్రోహం చేశారని నేతలు గుర్రుగా ఉన్నారు. వీరందరిపై చర్యలు తీసుకునే బాధ్యత మంత్రి తుమ్మల చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు 31 మంది ఓటు వేయలేదని మద్దతు తెలిపిన పార్టీలు లెక్కలు తేల్చాయి. ఈ ఓట్లన్నీ టీఆర్ఎస్ అభ్యర్థికి పడినట్లు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఒక్క టీడీపీ నుంచి దాదాపు 15 ఓటర్లు టీఆర్ఎస్ కు ఓటు వేసినట్లు ఆ పార్టీ నేతలు ఓ అంచనాకొచ్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి 8 సిపిఎం నుంచి 8 పువ్వాడ నాగేశ్వరరావుకు ఓటు వేయలేదని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. బహిరంగంగా టీఆర్ఎస్ లో చేరిన వారిని వామపక్షాలు ఇప్పటికే పార్టీల నుంచి బహిష్కరించాయి. ఇక పార్టీలోనే ఉంటూ లోపాయికారిగా ద్రోహం చేసిన వారిని గుర్తించి వారికి షోకాస్ నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి కట్టుబడకుండా టీఆర్ఎస్ కు ఓటు వేసిన వారిని ఏం చేయాలనే దానిపై టీడీపీ, కాంగ్రెస్ లు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం. టీఆర్ఎస్ సొంత బలం 3 అయినప్పటికీ 323 ఓట్లను సాధించింది. ఈ ఓట్లన్నీ తమ పార్టీల నుంచి పడినవేనని టీడీపీ, వామపక్షాలు భావిస్తున్నాయి. మరోవైపు ఓటమికి కారణమంటూ న్యూ డెమోక్రసీని సిపిఐ నిందిస్తోంది. ఇక వైసీపీ వేరుగా పోటీ చేయకుండా ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్లమని వైసీపీ తీరును కూడా తప్పుబడుతోంది సిపిఐ. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక పెద్ద అలచడి రేపింది. తమ పార్టీల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కు ఓటు వేసినట్లు భావిస్తున్న నేతలు చర్యలకు సిద్ధమయ్యారు. పైగా మొదటి ప్రాధాన్యత ఓట్ల తేడా కూడా 31 కావడంతో అన్ని పక్షాలు ఆగ్రహంగానే ఉన్నాయి. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.